నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మంది వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఎమ్మంది రామారావు గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ నిన్న దాకా కొన్ని వార్తలు అయితే అంటే మీడియా రంగంలో కావచ్చు పత్రికా రంగంలో కావచ్చు బాగా వైరల్ అయ్యాయి ఏంటంటే జగన్ గారు బెంగళూరు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకులతో భేటీ అయ్యి విలీనం చేస్తున్నట్టు కొన్ని వార్తలు అయితే బాగా వెళ్ళేవి సో అదేవిధంగా అక్కడ ఉన్న గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరులో ఉన్న గాలి జనార్దన్ రెడ్డిని కూడా ఆయన కలిసి మా పార్టీని బీజేపీలో విలీనం చేస్తా అన్నట్టు కొన్ని అన్నట్టు కొన్ని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి సెంట్రల్ నుంచి మోడీ ఫోన్ చేసి జగన్ టెన్షన్ పడకు నేను వెనక నేనున్నా అన్నట్టుగా ఆ ప్రధానమంత్రి గారు కూడా ఆయనకి భరోసా ఇస్తున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి సో దీంట్లో ఎంత నిజమంది అంటారు మనం సంక్షిప్తంగా చెప్పుకుందాం గాలి జనార్దన్ రెడ్డి ఎవరు వీరిద్దరూ అత్యంత సన్నిహితులు ఓ విధంగా చెప్పాలంటే ప్రాణ స్నేహితులు అని చెప్పచ్చు ఆయన తాలూకాసి ఆస్తి ఈయన తాలూకాస్తే పోటీలు పడి ఆస్తులు సంపాదించారు పోటీలు పడి ఆఖరికి బాత్రూములు కూడా బంగారంతో కట్టించుకున్నారు వీళ్ళ కూర్చున్న కుర్చీల దగ్గర నుంచి తర్వాత ఆయన్ని అరెస్ట్ చేశారు ఇంత ప్రాణమిత్రుడు కాస్త ఏం చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి నాకు కాళ్ళు జనార్దన్ రెడ్డి తెలుసు అంతే అంత ముందు నాకేం అని చెప్పాడు అంత మాయగాడు ఒకటి రెండోది ఈరోజు అవసరపడింది గాలి జనార్దన్ రెడ్డికి వెళ్ళారు గాలి జనార్దన్ రెడ్డి అవసరం బీజేపీ పార్టీకి కూడా ఉంటుంది గాని గాలి జనార్దన్ రెడ్డిని వాళ్ళు ఎలా నమ్ముతారండి ఆ డబ్బు మనిషిని ఎలా నమ్ముతారు రాజకీయ చంద్రబాబు నాయుడు అంటే రాజకీయంగా హెల్ప్ చేస్తాడు నీ తక్కువైతే నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిని తీసుకొచ్చి నీ పీఠాన్ని సుస్థిరంగా ఉండేలా చేస్తాడు ఈయనం చేస్తాడు ముఖ్యమంత్రులు కొనలేడు కదా ఇది ఏమైనా చేయవచ్చు జగన్మోహన్ రెడ్డి కానీ గాలి జనార్దన్ రెడ్డి కానీ వాళ్ళ డబ్బుతో వాళ్ళ బలాన్ని ప్రదర్శిస్తారు బుద్ధితో ప్రయోగించే బలాన్ని ప్రదర్శించే వాళ్ళు కావాలి కానీ ముందు డబ్బుతో ఏ పని జరగదు ఒకవేళ మోదీ కానీ ఈ కలుసుకొని మోదీని కలుసుకొని బీ బీజేపీ పార్టీలో చేర్చానంటే మరి కూటమికి అర్థం ఏమిటి బీజేపీ బీజేపీ పార్టీలో చేరితనంటే మరి ఆంధ్రదేశం కోసం కదా అతను మాట్లాడుతున్నాడు ఆంధ్రదేశంలో ఒకరితో తెలుగుదేశం జనసేనతో కలిసి కూటంగా ఉన్నాడు కదా మరి బీజేపీలో చేర్చుకోవడంలోనూ చేరడంలోనూ అర్థం ఏమంటే ప్రజలకు చెప్పాలి రెండేది ఏంటంటే ఒక హంతకుడికి ఆశ్రయం ఇచ్చాడు బీజేపీ పార్టీ అని ఒక బాగా వదంతి ఉంది మాట ఇలాగ హంతకులకి ఆశ్రయం ఇవ్వబట్టే అంతకుముందు నాలుగు వందలు సీట్లు కళ్ళు మూసుకుని వచ్చినాయి ఈరోజు ఆ బ్రేక్వి అవ్వడానికి ఎన్నో తంటాలు పడ్డారు ఆఖరికి వేస్ట్ గార్డ్ అనుకున్నటువంటి ఆంధ్రదేశపుకు మన వీళ్ళు పార్టీ వర్గాల వారు జనసేన తెలుగుదేశం వాళ్ళు వాళ్ళే చివరకు ట్రంప్ కార్డులు అయ్యారు ఇలా చివరి నిమిషంలో నితీశం తీసుకొచ్చి అక్కడ పెట్టేసరికి తక్కువ ఓట్ల మెజార్టీతో పిఎంపీఠాన్ని దక్కించుకున్నాడు అంటే ఏమిటి వాళ్ళ క్యారెక్టర్ మీద ఒక అపనమ్మకం ప్రజల్లో కలిగిందని అంతకంటే పెద్ద రుజువు అవసరం లేదు కదా మాకు ఎందుకు సీట్లు చాలు మాకు ఎలా సీట్స్ ఉన్నాయి మాకు మూడు వందల తొంభై మూడు సీట్లు ఉన్నాయి మాకు ఎందుకు ఎవరు అవసరమో తనకు లేదని చెప్పాడు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇరవై మూడు సీట్లు ఇరవై రెండు సీట్లు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇరవై రెండు సీట్లు ఉన్నప్పుడు ఆ మాట చెప్పాడు ఎవరు అవసరం లేదని ఈయన కూడా అదే మాట రిపీట్ చేశాడు ఇప్పుడు ఏ సీట్లు ఉన్నా కానీ కలుపుకుంటాడు సీట్లు లేవు కదా దీనికి పెద్ద ఒక ఐదో ఎన్నో ఉన్నాయి సీట్లు నాలుగు ఉన్నాయి ఈ నాలుగుతో నువ్వు వస్తే ఏం కావాలి రాకపోతే ఏం కావాలి నువ్వు వచ్చినట్టయితే నిందలందరి నీ మీద ఉన్న నిందలందిని అన్నీ భరించడమే తప్ప నువ్వేం చేయలేవు ఒక ప్రమాదకరమైన మనిషి ఒక హంతకుడికి సపోర్ట్ ఇచ్చిన మనిషి ఒక అవినీతిలో కూరుకుపోయిన మనిషి జాతి సంపదను దోచుకునే మనిషికి వాళ్ళు ఎలాగంటే చోటిస్తారు సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని చోటిస్తారు చోటిస్తే ప్రశ్నించ మనమే ప్రశ్నిస్తాము అంటే అవినీతి పౌరులు హంతకులు మీ తాలూకు పార్టీలో ఉంటారని రేపటి ప్రశ్న ఎవరు ఇండియా టుడే అందరూ వీళ్ళందరూ ప్రెస్ ఇంగ్లీష్ ప్రస్తుత ఊరుకోవద్దు భయం లేకుండా అడద్దు అంటే ఎవరైనా ఒక హత్య చేసి బీజేపీలో చేరిపోతే అది పూర్తిగా రూపు అని అడిగే అంటే అవకాశం ఎవరు ఇవ్వకూడదు కదా ఎవరు కదా అందువల్ల బీజేపీ పార్టీలో ఈయన జగన్మోహన్ చేరుతాడనుకుంటే మాత్రం ఓ జస్ట్ రోమరు అది చేరితే అయితే గీతే కాంగ్రెస్ పార్టీలో చేరాలి కాంగ్రెస్ పార్టీలో చేరితే వాళ్ళకి ఈ నాలుగు సీట్లు తప్ప ఇంకా లాభమే ఉంది ఒకటి అంతకుముందు నిన్నటి వరకు జబ్బలు చరుచుకునేవాడు కదా సోనియా గాంధీనే కాలుతో తన్నానని చెప్పేసి ఈరోజు సోనియా గాంధీ కాలు పట్టుకోండి ఎందుకు వెళ్తాడు ఒకటి రెండు అసలు మొత్తం రాజశేఖర్ రెడ్డి కుటుంబం చరిత్ర వెనక్కి తీసుకుంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ అంటే కుటుంబం వారసత్వాన్ని కుటుంబంలో ఉన్న విలువల్ని కూడా తోసి రాజ్ తోసిపుచ్చేసి మళ్ళీ ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఈయన కాంగ్రెస్ పార్టీలో వీలైన చేస్తాడు వాళ్ళే మొహం పెట్టుకొని కలుపుకుంటాడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కలుపుకున్నా జగన్మోహన్ అవినీతిలో మీరు కూడా భాగం పంచుకునే అవుతుంది కదా జనసేన పార్టీ వాడు వెళ్ళి కలుపుకోమంటే ఎవడైనా కలుపు రెడ్ కార్ ఇచ్చి కలుపుకుంటాడు ఎందుకంటే ఆయన మేము మతలేయలేవు కదా కనుక ఈయన అలా కాదు దేశాన్ని మింగేశాడు కేరళ గవర్నమెంట్ నడిపించగలనమాట గవర్నమెంట్ డబ్బిచ్చినా ఇవ్వకపోయినా గవర్నమెంట్ నడిపించగలనమాట అంత పెద్ద ఒక అవినీతి పరుడికి ఎవరైనా ఎందుకు చోటు ఇస్తారన్నదే నా ప్రశ్న ప్రధానమంత్రి దగ్గరుండి భరోసా ఇస్తానంట జగన్ మాకు నేను వెనక నేనున్నా అనే ఒక భరోసా అయితే ప్రధానమంత్రి అయితే జగన్ కల్పిస్తున్నాను అంటుంది సో దీంట్లో నిజమే అందా అంటే ఇక్కడ ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి ఇక్కడ పెద్ద కరప్షన్ జరుగుతుంది పెద్ద అవినీతి జరుగుతుంది ప్రజా వ్యతిరేక పాలన జరుగుతుంది అని చెప్పుకున్నటువంటి గర్జించినటువంటి ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి పదే పదే సభల్లో ప్రకటించిన ప్రధానమంత్రి మీకు నేను ఉన్నానని ఎలా చెప్తాడండి చెప్తే ఎలాగండి వీళ్ళు పబ్లిష్ చేస్తారు అడగొద్దు అలాంటి వాళ్ళకి నీకు ఉన్నానని చెప్తావా ఎవరు మంచి వాళ్ళు చెప్పు నిర్దోషులు చెప్పు ప్రభు ప్రభుత్వ జాతీయ సంపదని పూర్తిగా హీరణ్యాక్షుడిలాగా చాప చుచ్చుకొని వెళ్ళిపోయేవాడికి నేనున్నానని ఎలా చెప్తాడండి ఆయన మనమే ప్రశ్నిద్దాం మోదీ ఏ మొహం పెట్టుకొని చెప్తాడండి ఆ మాటలు ఇక్కడ ఇక్కడ చెప్పిన మాటలే కదా కరప్షన్ అయిపోయింది అవినీతి అయిపోయింది గంజాయి తర్వాత ఏంటంటే డిక్కర్ మరి బీజేపీ పార్టీ నుంచి పురంధరస్తు లేఖ రాసింది కదా అవినీతి అయిపోయింది లెక్కర్లో పూర్తిగా బ్లాక్లో అమ్ముకుంటున్నారు డబ్బులు బ్లాక్లో తీసుకుంటున్నారు ఇలాగ డ్రగ్స్ కూడా అయిపోయిందని చెప్పినప్పుడు మరి లోకేశ్వరి లెటర్కి వాళ్ళు విలువ ఇచ్చినట్టే విలువీనట్ట అంటే ఒక పార్టీ అధ్యక్ష అధ్యక్షురాలు లేఖ రాస్తే ఆ లేఖలో ఏ అంశాన్ని కూడా మీరు తీసుకోరా కళ్ళు మూసుకొని నిర్ణయాలు తీస్తా తీసుకుంటారా అని మనమే అడుగుతాం పార్టీ అధ్యక్షురాలు పార్టీ పరిస్థితి అవినీతిమయం గంజాయి లెక్కర్ గనుల సవకు ఇవన్నీ జరుగుతున్నాయి వేలాది లక్షలాది కోట్లు వాళ్ళు దోచేసుకుంటున్నారు అని ఆవిడ చెప్పింది అధ్యక్షురాలు చెప్పింది పిఎం గారు చెప్పారు అన్నమాట మీరు ఓటమికే ఓటేయండి అని అన్నారు ఎందుకంటే మీకు స్వచ్ఛమైన పాలన అందిస్తా అన్నారు మరి ఆ మాటకి బదులేది చెప్పండి స్వచ్ఛమైన పాలన ఉన్నప్పుడు మీరెందుకు కలుషితమైన వ్యక్తులు మీలో కలుపుకుంటున్నారు అది ఆలోచించుకోవాలి ఏమిటి వేల కోట్లు లక్ష కోట్లు ఏమి చేసుకుంటాడు వీళ్ళు పోయినప్పుడు ఏమైనా వస్తుందా అన్నదే పెద్ద ప్రశ్న అన్నమాట అదో పిచ్చి పట్టింది ఒక మానియలో ఉన్నాడు డబ్బు ఉండాలి పెద్ద ఇరవై ఆరు ప్యాలెస్లో ఆయన ఏం చేస్తారండి ఏ ప్యాలెస్లో పడుకుంటాడు అందువల్ల తెలియక ఆయన ఏదో నేనే గొప్ప నేనే రాదు నేనే మంత్రి అనుకున్నాడు దెబ్బతిన్నాడు ఇక ముందు రాజకీయాల్లో రావాలన్నా దెబ్బతింటాడు అది ఎందుకు దెబ్బతింటాడంటే విశ్వస నీది కోల్పోయాడు ఒకవేళ నీ మ్యాండేట్ ఇచ్చినా సరే నీ మంత్రివర్గ కానీ విస్తరించడం ఎలా ఎలాగ ఏ ఏ పోస్టుకి ఏ మంత్రిని ఎలక్ట్ చేసుకోవాలో ఎవరో ఉద్యోగ వర్గాల్లో కానీ యువకుల్ని కానీ వాళ్ళని పూర్తిగా పెట్టి వాళ్ళకి రేపొద్దు పొద్దు రేపటి సమాజానికి స్ఫూర్తిగా ఉండే మాటలు మాట్లాడాలి నీ అమ్మ మొగుడు వచ్చి బొచ్చి పీకితాడా అంటే లోని